దినం దేవుని వాగ్దానం ఉదయ కాలసమయంలో ఈ దినము దేవుని వాగ్దానమే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నారా దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా ఎందుకంటే గత దినాలు సంవత్సరాలు ఆయన ఉచితమైన కృపను బట్టి ప్రతి రోజు ఈ వాగ్దానాన్ని మీ గృహానికి పంపుతూ మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ నేనున్నానని ధైర్యాన్ని ఇస్తూ ప్రతి రోజు మిమ్మల్ని పలకరిస్తూ మిమ్మల్ని ఎవరు పలకరించకపోయినా ఆయన వాగ్దానాన్ని ఇస్తూ ధైర్యపరుస్తూ మనతో మాట్లాడుతున్న మంచి దేవుడు కదండి ఈ రోజు ఎందరో ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యపరచబడుతున్నారు ప్రోత్సాహపరచబడుతున్నారు రిసీవ్ చేసుకుంటున్నారు అనేకులకు షేర్ చేస్తున్నారు మంచి కామెంట్స్ పెడుతున్నారు మరీ ముఖ్యంగా మీరు ఏ పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నారు ఆ వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఏ సమస్యని బట్టి మీరు మార్నింగ్ లేవగానే వెతుకుతున్నారు ఆ సమస్యకి చక్కటి జవాబు కొన్ని పరిస్థితులకి కొన్ని పోరాటాలకి కొన్ని వేదనలకి పరిష్కారం ఈ భూమి మీద మనకి ఎవ్వరు ఇవ్వలేరు మానవులనే వారు ఒకవేళ లోకము గాని నీ ప్రియులు గాని నీ స్నేహితులు గాని దేవుడు ఒక్కడే అందుకని ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న చక్కటి శ్రేష్టమైన బలమైనటువంటి ప్రతి వాగ్దానం మీరు గట్టిగా పట్టుకోండి అందరికీ కూడా లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఈ ఉదయకాలం మనందరం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని నేను చదువుతున్నాను మీకా గ్రంథం 4:6-7 వచనాలు శ్రద్ధగా విందాం దేవుని వాగ్దానం ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని అందరినీ సమకూర్చుదును ఇదే యెహోవాకు కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనాంగముగాను నేను చేతును యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును కుంటివారిని పోగు చేయుదును వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని మరల సమకూర్చుదును ఎంత మంచి మాట అండి దేవుని వాగ్దానం ఎంత చక్కటి వాగ్దానం కదా మన జీవితాల్లో నిజంగా బాధించబడి ఉన్న నువ్వు వెళ్ళగొట్టబడిన ఉన్నావు ఒకవేళ కుంటితనం అంటే శారీరకమైన కుంటితనం కాదు జీవితంలో ఏ ఏ కుంటితనాలు ఉన్నాయో ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా సేవాపరంగా ఒకవేళ కుంటి జీవితం అంటే కొంచెం వడదుడుకలు కలిగింది కదా అలాంటి జీవితాన్ని అంటే దేవుడు మరలా సమకూరుస్తాడట మరలా కడతాడట మరలా లేపుతాడట బాధింపబడిన వారిని అందరినీ కూడా కుంటి వారిని అందరినీ పోగు చేసే దేవుడు ఆయన వింటున్నారా మరలా వారికి ఎల్లప్పుడూ రాజుగా ఆయన ఉండబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు నిన్ను ప్రోత్సాహపరచబోతున్నాడు నిన్ను లేవనెత్తబోతున్నాడు నీకు సహాయం చేయబోతున్నాడు ఎంత ధైర్యం కాబట్టి చక్కటి వాగ్దానాన్ని బట్టి అందరూ గట్టిగా దేవుని స్తుతించండి ఈరోజు నీ జీవితంలో వెళ్ళగొట్టబడిన అనుభవం ఉన్నా బాధింపబడిన అనుభవం ఉన్నా రోదన అనుభవం ఉన్నా నీ దేవుడు తిరిగి నిన్ను సమకూరుస్తాడు తిరిగి నిన్ను లేవనెత్తాడు తిరిగి బలపరుస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం గట్టిగా పట్టుకో 1-10 సార్లు రిపీటెడ్గా వినండి అందరికీ లైక్ చేసి షేర్ చేయండి ధైర్యంగా ఉండండి ప్రభు ఈ వాగ్దానం ద్వారా మనందరితో కూడా బలపరుస్తున్నాడు కాబట్టి అందరం కలిసి దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారి జీవితాల్లో ఈ మాటలు నెరవేర్చబడును గాక అయ్యా మా జీవితాలు నలిగి విరిగి అలసి సొలసిపోయిన జీవితాలను నువ్వు సమకూర్చే దేవుడు అయ్యా పడిపోయిన వారిని కట్టువాడు పోగు చేయవాడు బాధింపబడిన వారికి విడుదలని సమాధానాన్ని ఇచ్చేదేవుడు కాబట్టి రక్షణ లేని కుటుంబాలకి రక్షణ పాప క్షమాపణ నాయన అంతేగాక భార్య భర్తలు విడిపోయి ఉంటే కుటుంబాలు కట్టబడాలి అప్పుల భారం నుంచి విడుదల ఆర్థిక బంధకాల నుంచి విడుదల అయ్యా ఎవరెవరు తండ్రి నిందలు అవమానాలు బాధలు గుండా ప్రయాణం చేస్తున్నారు విడుదల మీరు దయచేయండి బిడ్డల స్టడీస్ కానీ అంతేకాక ప్రభు ఆన్లైన్ కానీ నా తండ్రి ఫీజుల విషయంలో అద్భుతమైన ద్వారములు తెరవబడును కాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన ఏ కుటుంబాలు అయితే కోర్టు కేసులు ఉన్నాయో విడుదల దయచేయండి కోర్టు బంధకాల నుంచి విడిపించండి నాయన ఇతరులకి భూ సంబంధమైన బంధకాలు ఇతరులకి డబ్బిచ్చి చిక్కుబడిన బంధకాల నుంచి విడుదల కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాను నానావిధ రోగాలతో బాధపడుతున్న మా ప్రియులని యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత జరుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నెమ్మది లేక బాధపడుతున్న వారందరికీ విడుదలేయండి ఎవరికైతే గర్భం లేదో గర్భాలు తెరవబడాలి గర్భిణీ స్త్రీలను కాపాడు దేవా స్తోత్రం ఈ కోవిడ్ నుంచి మా ప్రియులందరినీ మీరు తప్పించండి అంతేకాక మా దేశాన్ని ప్రపంచాన్ని ఈ థర్డ్ వేవ్ నుంచి కాపాడి మా సేవకుల్ని సంఘాన్ని మీరు భద్రపరచమని ఈరోజు ఎవరిది మ్యారేజ్ నా కుటుంబానికి శుభము కలుగును గాక ఎవరిది బర్త్డేనో ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం ధరింపజేసి తోడుగా ఉండమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారి ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి అందరికీ లైక్ చేసి షేర్ చేయండి రెండవదిగా ఈరోజు ఆదివారం ఉదయం 7-9, 10-12 సాయంత్రం 7-9 ఆదివారపు ఆరాధనలో పాల్గొనండి ఎవ్వరు మిస్ కాకండి ఆన్లైన్లో సికింద్రాబాద్ హైదరాబాద్కి చెందిన వారికి ప్రామిస్ ల్యాండ్కి రండి బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి రండి మిగతా వారంతా ఆన్లైన్లో చూడండి మన కామెంట్ సెక్షన్లో ఎవరైనా కానీ అక్కడ నేను పాస్టర్ ప్రవీణ్ని నాకు ఆఫరింగ్ పంపండి ప్రే రిక్వెస్ట్ పంపండి అంటే మీరు రిప్లై ఇవ్వకండి అది మనకు సంబంధించింది కాదు కాబట్టి ప్రతి వాగ్దానం మీ పట్ల మీ బిడ్డల పట్ల
దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.